అందరికీ నమస్కారం. తెలుగు కథలకి స్వాగతం. ఈరోజు కథ ఏప్రిల్ ఫూల్, రచన ఆలూరు సుభాష్ బాబు గారు. ఇక కథలోకి వెళ్దాం. కంగ్రాచులేషన్స్ మిస్టర్ రవికుమార్, అనుకున్నట్లుగానే ఫస్ట్ క్లాస్లో పాస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రొఫెసర్ భాస్కర్ రావు గారు అభినందించారు. థ్యాంక్ యూ సార్, ఇదంతా మీ చెలవేనండి. వినయంగా సమాధానమిచ్చాడు ఎంఎస్సి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన రవికుమార్. అదేమిటోయ్, ఇందులో నాదేముంది, తెలివైన వాడివి, కష్టపడి చదివావు, ఫలితాన్ని పొందావు అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. మన యూనివర్సిటీ తరపున స్కాలర్షిప్ పై నిన్ను అమెరికా పంపించాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు విన్నాను. బహుశా ఇవాళ రేపు ఏ సంగతి తెలుస్తుంది, మరి నువ్వేమంటావు? అడిగాడు ఆయన. అవకాశం లభిస్తే తప్పక వెళ్తానండి. ఏదో ముఖ్య విషయం మాట్లాడాలని కబురంపారు? అడిగాడు అతను. అన్నట్లు మరిచిపోయాను సుమా, చాలా ముఖ్యమైన విషయమే సుమా. మా అమ్మాయి విజయపై నీ అభిప్రాయం ఏమిటి? ఆయన అడిగారు. ఆమెకేమండి, విద్య, వినయం, రూపం అన్నీ మూర్తి భవించిన యువతి అంటూ ఎందుకు అడిగారో అర్థం కాక ఆయన వంక చూశాడు. అందుకనే అన్ని విధాలా మీ ఇద్దరికీ ఈడు జోడు ఉంటుందని విజయను నీకిచ్చి వివాహం చేద్దామనుకుంటున్నాను, ఏమంటావు? క్షమించండి, మీలాంటి ఉత్తముల మాట కాదంటున్నందుకు మన్నించండి. నా వివాహాన్ని గురించి ఇదివరకే అన్ని ప్రయత్నాలు జరిగాయి, నెమ్మదిగా అన్నాడు రవి. అంటే ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నావా? అడిగారు ప్రొఫెసర్ భాస్కర్ రావు గారు. లేదండి, ప్రేమించి పెళ్లి చేసుకునేంత స్వేచ్ఛ స్వాతంత్రం నాకు లేవు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న నన్ను మా మామయ్యే పెంచి ఇప్పటి వరకు చదువు చెప్పించారు, ఒకే ఒక్క షరతుపై. అదేమంటే వాళ్ళమ్మాయిని నేను వివాహం చేసుకోవాలి. రవి చెప్పలేక చెప్పాడు. ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టం లేదా? అడిగారు ప్రొఫెసర్ గారు. ఇష్టం ఉందని చెప్పలేను, అయిష్టంతో కాదని అనలేను. అదో విధమైన అయోమయ అవస్థలో చిక్కుకున్నాను. చిన్నప్పటి నుంచి ఇద్దరం ఒకే ఇంటిలో పెరిగిన వాళ్ళవడం వల్ల ఆమెపై ఎలాంటి అనుభూతిని పెంచుకోలేదు. వివాహం చేసుకుంటానన్న షరతుపైనే నాకు మామయ్య ఇప్పటి వరకు చదువు చెప్పించారు. ఆస్తిపాస్తులు లేని వాడికి ప్రతిఫలాపేక్ష లేకుండా ఇంత ఖర్చు చేసే స్వభావం కాదాయనది. మరి నీపై ఆ అమ్మాయి అభిప్రాయం ఏమిటి? అడిగారు ప్రొఫెసర్ గారు. ఆమె అభిప్రాయం ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలం ఇప్పటి వరకు నాకు కలగలేదండి. అదృష్టం కావాలని దగ్గరకు వచ్చినా అనుభవించే జాతకం ఏ కొద్దిమందికో మాత్రమే ఉంటుంది, కానీ నాలాంటి నిర్భాగ్యులకు మాత్రం ఉండదు. అందువల్లే మీ మాట కాదంటున్నందుకు క్షమించండి ప్రొఫెసర్ గారు, అన్నాడు రవికుమార్. డోంట్ వరీ మిస్టర్ రవి, నీ పరిస్థితి తెలియక అడిగాను అంతే, మరోలా భావించకు. ఏమైనా అమెరికా వెళ్లే ముందు మీ మామయ్య గారి అమ్మాయిని వివాహం చేసుకుని ఆమెను కూడా తీసుకువెళితే మంచిదని నా ఉద్దేశం, నవ్వుతూ అన్నారు ఆయన. ప్రయత్నిస్తానండి. తను ఆయన మాటను త్రోసిపుచ్చినా అమాయకంగా నవ్వుతున్న ఆయన వైపు వింతగా చూశాడు రవి. రూమ్కు వెళ్ళి తాళం తీసి లోపల ఒక కవరు పడి ఉండటం గమనించి విప్పి చదవడం మొదలుపెట్టాడు రవి. బావా, ఏమిటి ఎప్పుడూ లేనిది నిర్మల ఇలా ఉత్తరం రాసిందని ఆశ్చర్యపడుతున్నావా? అవును, మరి ఇదేగా నేను నీకు రాస్తున్న మొదటి ఉత్తరం. నీవు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినావని విని అమ్మ, నాన్న, నేను ఎంత సంతోషించామో తెలుసా? 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే 10 రోజులు ఆలోచిస్తూ కూర్చుండే నాన్న ఇవాళ ఆయన మిత్రులనందరినీ పిలిచి ఓ పెద్ద డిన్నర్ ఇచ్చారు. నీ పుణ్యమా అని అమ్మకు చేతి నిండా పని తగిలింది. బావా, నేను ఉత్తరం రాశానంటే ఏదో ప్రేమలేఖ రాస్తాననే ఆశతో చదువుతున్నావు కదూ. పాపం, ఏం చేస్తాను మరి, రాయక తప్పడం లేదు. నీ చదువు పూర్తయింది కదా అని నాన్నేమో మన పెళ్లికి ప్రయత్నాలు ప్రారంభించేస్తున్నారు. ఎప్పుడు సెలవులలో నీవు ఇంటికి వచ్చినా నాతో సరిగా మాట్లాడనే మాట్లాడవు, అదో మాదిరిగా ఉంటావు. మరి నీ ఉద్దేశం ఎలా ఉన్నా నా ఉద్దేశం మాత్రం రాస్తున్నాను. బావా, ఎందుకో నిన్ను వివాహం చేసుకోవాలని నాకు అనిపించడం లేదు. మరి ఈ మాటే నాన్నగారితో అందామా అంటే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, నాకు ధైర్యం చాలడం లేదు. ఎవరిని చేసుకుంటావు అని ప్రశ్నిస్తున్నావా? అవన్నీ సశేషం, అంటే ఈసారి వచ్చే ఉత్తరంలో ముగింపు ఉంటుంది. అంతవరకు సస్పెన్స్, వివరాలన్నీ అప్పుడు తెలియజేస్తాను. ఇంకో 2-3 రోజుల్లోనే రాస్తానులే. మరి నువ్వీలోగా అనవసరంగా కంగారు పడి జుట్టు ముందేసుకుని దేవదాసు అయిపోకు, టేక్ ఇట్ ఈజీ, మరి ఉంటాను నిర్మల. ఉత్తరం పూర్తి చేసిన రవికి అంతా అగమ్య గోచరంలా తయారైంది. ఈ సంవత్సరమే కాలేజీ చదువు ప్రారంభించిన నిర్మల ఎవరినైనా ప్రేమించి ఉంటుంది, ఈ సమస్య ఎలా పరిష్కరించడం? అంతులేని ఆలోచనలో పడ్డాడు రవి. వెంటనే ప్రొఫెసర్ గారు గుర్తుకు వచ్చారు. కమాన్ రవి, ఇప్పుడే టెలిఫోన్ కాల్ వచ్చింది, నీకు కబురు చేద్దామనుకుంటుండగా నీవే వచ్చావు.
నీకు స్కాలర్షిప్ గ్రాంట్ అయిందట. వచ్చే నెలలోనే నీవు బయలుదేరి అమెరికా వెళ్ళాలి. మరి అంతా సిద్ధమేనా? అప్పుడే లోపలికి వచ్చిన రవిని అడిగారు భాస్కర్ రావు గారు. చాలా సంతోషమండి, కానీ సార్ అంత తొందరగా వెళ్ళి తీరాలంటారా? అడిగాడు రవి. అమెరికాకి వెళ్ళాలి అనుకుంటే తొందరగానే వెళ్ళాలి. అన్నీ సిద్ధమైన తర్వాత వాయిదా వేసుకోవాలంటే కుదరని పని. అయినా బయలుదేరడానికి ఏమిటయ్యా నీ అభ్యంతరం? అడిగారు ఆయన. ఏమీ లేదనుకోండి, సరే అలాగే వెళ్తాను. ఉదయం మీరు అడిగిన విషయాన్ని మాట్లాడదామని వచ్చాను. మీ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి ఇప్పుడు నాకు ఎలాంటి అభ్యంతరం లేదండి, రవి అన్నాడు. నో నో, నీకు అభ్యంతరం లేకపోయినా నాకు ఉంది. ఇంకొకళ్లను మోసగించి మా అమ్మాయిని వివాహం చేసుకోమనేంత స్వార్థపరుడిని గాను, గట్టిగా అన్నారు ఆయన. ఇందులో స్వార్థమేమీ లేదండి, నేనెవరిని మోసం చేయడం లేదు కూడా. ఈ ఉత్తరం చదవండి, మీకంతా అర్థమవుతుంది అంటూ ఉత్తరాన్ని ఆయనకు అందించాడు రవి. అరే, కథ ఇలా మలుపు తిరిగిందా? ఉత్తరం చదవడం పూర్తి చేసి అన్నారాయన. అవునండి, అందుకే నేను ఆశ్చర్యపడుతున్నాను. ఒకసారి మా ఊరు వెళ్ళి వస్తే బాగుంటుందేమో అనుకున్నాను, కానీ అవకాశం లేదు, బాధగా అన్నాడు. మీ ఊరు దగ్గర కూడా కాదు, వెళ్ళి రావాలంటే కొన్ని రోజులు పడుతుంది. మరి మీ వివాహం వెళ్ళి వచ్చిన తర్వాత జరపమంటావా, లేక ఇప్పుడే చేసుకుని అమ్మాయిని కూడా తీసుకెళ్తావా, ఏమంటావన్నట్టు తల ఊపుతూ అడిగారు ఆయన. మీ ఇష్ట ప్రకారం చేయండి, అయినా వెళ్ళి వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేను. వీలైతే వివాహం చేసుకునే వెళ్తాం. సరే అలాగే చేద్దాం, ఈ వారంలోనే రిజిస్ట్రార్ ఆఫీసులో మీ వివాహం చేస్తాను అంటూ హడావిడిగా భాస్కర్ రావు గారు లోపలికి వెళ్ళారు. ఆ రోజే రవి విజయల రిజిస్టర్ మ్యారేజ్. వెంటనే రవి మామయ్యకు ఉత్తరం రాశాడు. పూజ్యులైన మామయ్యకు నమస్కారములు. మీకు తెలియపరచకుండా ఈరోజు ఇక్కడ నా వివాహం తలవని తలంపుగా జరిగిపోయింది. నేను తొందరలోనే బయలుదేరి అమెరికా వెళ్ళాలి. చిన్నప్పటి నుంచి నిర్మలను నాకిచ్చి వివాహం చేద్దామనుకున్నారు. నిర్మలపై నేను ప్రేమను పెంచుకోకపోయినా వివాహం చేసుకుందామని అనుకున్నాను, కానీ ఈరోజే నిర్మల మరొకరిని ప్రేమించానని తెలియజేసింది. పాపం అమాయకురాలు, ఆ మాట మీకు చెబితే బాధపడతారని నాకు రాసింది. ఇద్దరికీ ఇష్టం లేని వివాహం చేసుకున్నందువల్ల చేకూరే లాభమేముంది. అందువల్ల ఆలోచించి మా ప్రొఫెసర్ గారు అమ్మాయిని చేసుకున్నాను. ఇద్దరం కలిసి తొందరలోనే బయలుదేరి అమెరికా వెళ్ళిపోతున్నాము. ఇంటికి రావడానికి వ్యవధి లేదు, ఒక సంవత్సరంలో తిరిగి వస్తాము. మీరు అన్యథా భావించక నిర్మలకు వెంటనే ఆమె ప్రేమించిన వ్యక్తితో వివాహం చేయమని, నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను. అత్తయ్యకు నా నమస్కారములు. పూర్తి వివరాలతో తర్వాత మీకు మరో ఉత్తరం రాస్తాను. మీ మేనల్లుడు రవికుమార్. రవి, మన యూనివర్సిటీ స్కాలర్షిప్ పై నీవు అమెరికా వెళ్తున్నావు. మన దేశ సాంప్రదాయాలను విస్మరించకుండా మన ప్రతినిధిగా అక్కడ సత్సంప్రదాయాలను పాటిస్తావనే నా దృఢ విశ్వాసం. అక్కడ బహు జాగ్రత్తగా నీ విద్యను పూర్తి చేసుకో. బేగంపేట విమానాశ్రయానికి రవి విజయలకు వీడ్కోలు ఇవ్వడానికి వచ్చిన ప్రొఫెసర్ అన్నారు. నూతన దంపతులను సాగనంపడానికి చాలామంది విద్యార్థులు విమానాశ్రయానికి వచ్చారు. అందరి దగ్గర సెలవు పుచ్చుకొని విమానం ఎక్కి అమెరికా బయలుదేరారు రవి విజయలు. బయలుదేరిన విమానం వైపు చూసి కళ్ళజోడు తీసి ఆనంద బాష్పాలను తుడుచుకున్నారు ప్రొఫెసర్ భాస్కర్ రావు గారు. ఏమిటండి, ఉత్తరం చదువుతూనే అలా అయిపోయారు? హైదరాబాద్ నుండి ప్రొఫెసర్ గారు రీడైరెక్ట్ చేసిన ఉత్తరాన్ని చదువుకుంటున్న భర్తను ఉద్దేశించి అడిగింది విజయ. ఈ ఉత్తరం చదువు విజయ అంటూ ఆ ఉత్తరాన్ని ఆమె చేతికి అందించాడు రవి. బావా, నేను నీకు రాసిన ఉత్తరం ప్రభావం ఎలా ఉంది? అందరూ నన్ను అల్లరి పిల్లని అంటారు. నీపై కూడా ఒక ప్రయోగం చేద్దాం అనుకున్నాను. అయినా పిచ్చి బావా, నిజంగా దేవదాసు అయ్యావా? ఏప్రిల్ 1న ఉత్తరం వచ్చిందంటే అదేమిటో అర్థం చేసుకున్నావా? లేదు కదూ, నీవు ఏప్రిల్ ఫూల్ అయ్యావు. నేను ప్రేమించి వివాహం చేసుకోవాలనుకున్న అబ్బాయివి నీవే. ఈ ఉత్తరం చదివైనా మనసు కుదుటపరుచుకున్నావా? ఈ 4 రోజులు నిన్ను బాధ పెట్టినందుకు క్షమించు. మరి నీవు ఇక్కడికి ఎప్పుడు వస్తున్నది తెలియజేస్తావుగా. నిర్మల, పాపం మిమ్మల్ని ఏప్రిల్ ఫూల్ చేద్దామనుకుని తనే ఏప్రిల్ ఫూల్ అయిపోయింది. సానుభూతిగా విజయ నుండి వచ్చాయా మాటలు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.